బాలయ్య నిన్న మాట్లాడిన మాటని మిగతా వాళ్ళు ఏదో లైట్ తీసుకున్నారు కొంతమంది మాత్రం డెప్త్గా ఆలోచిస్తున్నారు ఏంటి ఆయన మాట్లాడిన మాట ఈ ప్రభుత్వం ఐదేళ్ళు ఏమీ సాగదు మధ్యంతర ఎన్నికలు వస్తాయి అనేటువంటిది ఇది ఆశ కావచ్చు కానీ అవకాశాలు ఉన్నాయి అనేది వినబడుతున్నటువంటిది అదేంది అని మనకు కూడా వెంటనే కోపం వస్తుంది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు అట్లాగే నడుస్తున్నది ఒకటి ప్రభుత్వానికి సంబంధించి రాజకీయంగా అయితే జగన్ సర్కార్ని కోల్చడం ఐదేళ్లలో ఇంపాజిబుల్ ఆ తర్వాత ఎన్నికల్లో గెలవడం అనేటువంటిది ఒకటే ముఖ్యం ఇక్కడ ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి ఓ డెబ్బై మందినో ఎనభై మందినో అవతలకి తీసుకోవడం అనేటువంటిది ఇంపాజిబుల్ ఇష్యూ ఇంకోటి ఫుల్ ప్లేజ్డ్ మెజారిటీ ఉంది కాబట్టి అటు పార్లమెంట్లోనే ఎక్కడైనా దాంట్లో ఉన్న వాళ్ళని తీసేయడం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు ప్రభుత్వం కోల్చడం అనేటువంటిది సాధ్యం కూడా కాదు కేసీఆర్ సర్కారు అప్పట్లో అయితే కనుక కొంత అయోమయానికి గురైంది అరవై మూడు సీట్లే ఉండటం ఆ టైంలో కోల్చడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఒక అస్త్రంగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ అయితే కేసీఆర్ అసలు పరిస్థితి అర్థం చేసుకుని ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలనుకున్నటువంటి తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని దారిలో పెట్టడంతో పాటుగా తెలుగుదేశాన్ని ఆంధ్రానికి శాంతం పరిమితం చేసేటువంటి యాక్టివిటీ అప్పటి నుండి సీరియస్గా ప్రారంభించారు ఇక్కడ వచ్చేటప్పటికీ అట్లాంటి ఈ అత్యసరు మెజార్టీతో కూడా లేరు కాబట్టి ఇష్యూ లేదు రెండవది ఏం జరుగుతుంది బాలయ్య ఊరికి బాలయ్యకి వచ్చేటప్పటికి ఏంటంటే తన మైండ్లో పడేలాగా ఎవరన్నా మాట్లాడితేనే కామెంట్ చేస్తారు మిగతా అది లూజ్ కామెంట్స్ కొన్ని ఉంటాయి అదేది మోడీని గురించి అప్పుడు తిట్టినటువంటియో లేకపోతే వీడప్పుడు మాట్లాడడం కా అవి వేరు అది తనకి ఎవరి మీద వ్యతిరేకత వచ్చేలాగా ఎవరన్నా చెప్తే వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు నోటికి వచ్చినట్లు ఏమైనా మాట్లాడతారు కానీ కొన్ని అంశాలు ఆయన మైండ్లో పడ్డాయి అంటే ఆయనకి ఎవరో ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్టు అది ప్రభుత్వం కూలిపోతుందనే ఫీడ్బ్యాక్ ఆయనకి ఇచ్చారు అంటే పార్టీ వాళ్ళు ఇస్తారు ఎవరు ఉంటారు బయట నుంచి వేరే వాళ్ళు ఉంటారు కదా అది బాగా కీరోల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి వరుసగా కోర్టు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఏ నిర్ణయం తీసుకున్నా జీవోలు తీసుకున్నా సరే ఇక్కడ ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు దోచుకుంటున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి అనుకూలంగానే వచ్చింది ఇటు ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఇష్యూలోనూ అట్లాగే ఎదురు దెబ్బలు తగిలినాయి అట్లాగే మూడు రాజధానుల విషయంలోనూ దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఇక ప్రతిదానికి కూడా ప్రభుత్వంకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి దీని మీద ఆగ్రహంతో అంటే జగన్కి ఫస్ట్రేషన్ వచ్చేసి రిజైన్ చేసేసి ఎన్నికలకు వెళ్తారు అనేది ఒక కోణం రెండవ కోణం ఏంటంటే అంటే ఈ అపోజిషన్ జగన్ హ్యాటర్స్లో నిండి వస్తున్నటువంటి చర్చ రెండవది ఏదో ఒకనాడు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ఓ పక్కన వద్దన్నా కూడా యాక్టివిటీ నడుస్తున్నది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియందే చూసుకుంటే మళ్ళీ దాన్ని ఎలా కొనసాగించాలి అట్లాగే మన రంగులకు సంబంధించింది కూడా ఆ రెండు కాదంటే ఇంకోటి యాడ్ చేసి మళ్ళీ వేయాలనుకోవడం ఇట్లాంటివి నడుస్తున్నాయి కోర్టు తీర్పిస్తే దానికి అనుగుణంగా చే వెళ్తున్నట్టుగానే ఇంకొక చిన్న ఇది పెట్టి మా తమనుకున్నది మాత్రం కొనసాగించడానికి సిద్ధపడుతున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వినబడుతుంది దీన్ని బేస్ చేసుకుని ఏదో ఒకనాడు అభిశంసిస్తుందేమో అంటే ప్రభుత్వం తప్పు చేస్తుంది ప్రభుత్వం ఉండడానికి అర్హత లేదు లాంటి తీర్పులు ఇస్తుందేమో అన్నటువంటి చర్చ ఎందుకంటే అట్లాంటి మాటలేదో బాలయ్యక చెప్పకపోతే ఆయన ఎట్లాగా అనరు అనేటువంటి వాదన కొంతమంది వచ్చేవాడికి బాలయ్యని గురించి చులకనగా మాట్లాడేవాళ్ళేమో లేదు ఆయన కరెక్ట్గానే మా ఆయన ఊరికినే మాట్లాడుతూ ఉంటారు అట్లాంటి లైట్ తీసుకోండి అనేటువంటి ధోరణి ఉంది బట్ ఇది చర్చకు రావడానికి కారణం మాత్రం ఇది